పార్లమెంట్ ఎన్నికల నగారం మోగుతున్న నేపథ్య వేళ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గడిచినటువంటి 9.5 ఏళ్ల కేసీఆర్ పాలన విషయంలో కావచ్చు, 125 రోజుల కాంగ్రెస్ పాలన విషయంలో కావచ్చు, ఏమనుకుంటారు అనే అంశాన్ని పబ్లిక్ పల్స్ ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం టీన్యూస్ చేస్తుంది. ఖమ్మం జిల్లాను ఒకసారి పరిశీలించినట్టు, ఖమ్మం లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 5 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉన్నటువంటి 12,20,000 ఓట్లు, అట్లాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి కొత్తగూడెం అశ్వారాపేటకు సంబంధించినటువంటి 4,06,000 ఓట్లు కలిపి మొత్తం 16,26,427 ఓట్లు ఉన్నటువంటి ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఒక్కొక్క సెక్టర్లో చూసినప్పుడు అత్యధికంగా ఖమ్మం అసెంబ్లీ పరిధిలో 3,21,000 ఓట్లు ఉన్నాయి. ఆ తర్వాత పాలేరులో 241,000 ఓట్లు, సత్తుపల్లిలో 243,000 ఓట్లు ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి చోట కూడా 2,00,000 ఓట్లకు తగ్గకుండా ఉన్నాయి. 1,49,000 ఓట్లు వైరాల ఉంటే అత్యల్పంగా అశ్వారాపేట నియోజకవర్గంలో 1,59,000 ఓట్లు ఉన్నాయి. మొత్తంగా ఈ 7 కాన్స్టిట్యూన్సీల పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు అభిప్రాయం తెలుసుకునేటప్పుడు చేద్దాం, పబ్లిక్ పల్స్ ద్వారా తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఈ రోజు జరుగుతున్నటువంటి పబ్లిక్ పల్స్లో ఖమ్మం ప్రజల యొక్క నాడిని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం, 100 రోజుల్లో చెప్పిన పని చేస్తామని చెప్పి అధికారం వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 4 నెలలుగా పరిపాలన చేస్తోంది. మళ్ళీ లోక్సభ ఎన్నికలు కూడా సమీపించాయి. ఈ నేపథ్యంలో గ్రామాలలో, అర్బన్ ఏరియాస్లో చాలా చోట్ల సమస్యలు పెండింగ్లు ఉండిపోయినాయి. మంచినీళ్ళు లేనటువంటి పరిస్థితి ఉంది, కరెంటు రానటువంటి పరిస్థితి ఉంది, మహిళలకు ఇచ్చినటువంటి చాలా హామీలు అమలు కాలేనటువంటి విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మనం ఖమ్మం నియోజకవర్గంలో ఉన్నాం. ఖమ్మం పార్లమెంటు పరిధిలో దాదాపుగా అన్ని 7 నియోజకవర్గాలలో కూడా పబ్లిక్ పల్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, 100 రోజుల్లోనే మహిళలకు అనేక రకమైన హామీలు ఇచ్చారు, గ్యాస్ ఇస్తామన్నారు, కరెంట్ ఇస్తామన్నారు, అన్ని హామీలు ఇచ్చారు, అమలవుతున్నాయా? అసలు ఏం జరుగుతుంది? మరి ఏది లేదుగా, పిల్లల జాబులు అన్నారు, ముసలోళ్ళకి ఉద్యోగ ఈ పింఛన్లు ఇస్తామన్నారు, ఇంటింటికి 2,500 ఆడవాళ్ళకి ఇస్తామన్నారు, జాబులు అయ్యి పింఛనేది, మొగోళ్ళ 60-70 సంవత్సరాలు వచ్చిన పింఛనేది, మరి ఏది, ఎట్లా బతకాలి మేము? ఏ కూలికి పోదామన్నా వచ్చే రేట్లు ఉన్నాయి. మా బియ్యం కొనుక్కోవాలన్న రేటే ఉన్నది, నూనె కొనుక్కోవాలన్న రేటే ఉన్నది, కందిపప్పు 200 ఉంది కేజీ, ఎట్లా బతకాలే? ఇప్పుడు ఎంతకాలం నుంచి ఈ ప్రాంతంలో ఉంటారమ్మా? కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు వచ్చినాయా, లేకపోతే ఇప్పుడే? కేసీఆర్ గారు ఉన్నప్పుడు నీళ్ళు వచ్చినాయి బాగానే, మాకు అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి. కాలువలు తీసేవాళ్ళు వచ్చారు, చెత్త పోసే తీసుకుపెట్టేవాళ్ళు వచ్చారు, అందరు వచ్చారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గెలిచిన కాడ నుంచి మాకు నీళ్లు కరువే, కాలువలు తీయడానికి ఎవరు రావట్లేదు, చెత్త పోయడానికి వారం రోజులు సార్ వస్తున్నారు, మాకు అన్నిటికీ ఇబ్బంది అయినాయి. ఈ ఆయన పరిపాలనలో 100 రోజుల పరిపాలన అన్నాడు, ఏది చేయలేదు, మాకు ఏది అమలు కాలేదు. ఆరు గ్యారంటీలు అమలు చేశారు కదా, చెయ్యలేదు. గ్యాస్ 1,000 రూపాయలు తీసుకున్నారు మొన్న, గ్యాస్ అయిపోయింది, గ్యాస్ తెచ్చుకుంటే 500 రూపాయలు తీసుకున్నారు. కరెంటు ఫ్రీ లేదు, కొంతమందికి వచ్చినాయి ఫ్రీ, కొంతమందికి రాలేదు. మరి మేము పరిస్థితులు ఇట్లాంటివి ఎదుర్కొంటున్నాం, మాకు ఇలాంటి ఎట్లా? ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి చెప్తున్నాం, మేము 6 గ్యారంటీలు ఇచ్చినాం, ఉచిత విద్యుత్. పల్లెటూర్లలో కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, బస్తీలో అందరం ఇబ్బంది పడుతున్నాం. ఇట్లాంటి ఇళ్లలో, ఇరుకిళ్లలో ఫ్యామిలీలు, పెద్ద పెద్ద ఫ్యామిలీలు ఉన్నాయి, మరి పిల్లల జల్లలతోటి మేము ఎట్లా బతకాలి? 20-50 సంవత్సరాల నుంచి ఉంటున్నాం మేము, మేము పుట్టి పెరిగింది ఇక్కడే, మాకు అన్నిటికీ సౌకర్యం లేదు. ఎప్పుడైనా మళ్ళీ ఓట్ల పండగ వచ్చింది, మళ్ళీ అడుగుతున్నారు, మళ్ళీ ఓటు వేయమంటున్నారు. మేము 6 గ్యారంటీలు ఇచ్చినాం కాబట్టి మాకు ఓటు వేయమంటారు. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? అసలు పరిస్థితి ఏంది? అసలు ఆయనకు ఎవరు ఓటేయరు, ఆయన ముఖం చూసి ఎవరు ఓటేయరు. అప్పుడేదో గెలితే అన్ని అమలు చేస్తా అన్నారు, కానీ ఇప్పుడు అసలు ఎవరు వేయరు. అందరం ఒక కట్టు మీద ఉన్నాం, ఎవరు వేయం ఇక్కడ నుంచి అక్కడ దాకా. చెప్తాలి ఏం జరుగుతుంది అసలు? నీకు ఇప్పుడు గవర్నమెంట్ మారిపోయింది, కొత్త గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చింది, వచ్చినాక అసలు నువ్వు ఏం గమనించినావమ్మా? నువ్వు నీకు ఏమనిపిస్తుంది చెప్పు. ఏమనిపిస్తున్నానా, కరెంట్ అదే గ్యాస్ 500 అన్నాడు, కరెంట్ బిల్లు ఫ్రీగా అంటు, ఏది ఫ్రీగా, 1,500 వచ్చింది ఈ నెల మాకు. ఏంది మరి నీళ్ళు రావట్లేదు, 4 ఉన్న కాడ సరిపోట్లేదు, మరి ఆయన చేసిన న్యాయమైంది మాకు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్ని ఫ్రీగా మంచిగా వచ్చినాయి నీళ్లు, పుస్తకంకి వచ్చినాయి నీళ్లు, ఇక అన్నిటికీ ఇబ్బంది అవుతుంది. గెలిచినాక ఆ కాలువలు కట్టించిండు, ఏ కాలువలు తీస్తారు రావట్లేదు, చెత్త రావట్లేదు. పెన్షన్ వస్తుందా అమ్మా? కరెక్ట్ గా వస్తుందా? 2,000 రావట్లేదండి పెన్షన్, రాసారే కానీ రావట్లేదు అండి మాకు. మా ఆయనకి లేదు, నాకు పెన్షన్లు వస్తాయి, అత్తగని చెప్పినా కూడా ఇంత మట్టికి రాలేదండి. మరి మేము అత్త బతకండి, కనీసం మందులు అన్నా తెచ్చుకోవాలి కదండి. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాడు, ఇప్పుడు 4 నెలలు అయిపోయింది కదా, అంటే మరి నీకు 4 రెండ్లు 8,000 రూపాయలు బాకీ పడ్డట కదా. అసలు ఏదైంది
ఒక్క పైసా కూడా రావట్లేదు. నాకు పిలుచులు వస్తాయండి, మందులు తెచ్చుకోవడానికి కూడా మాకు లేవు. మా ఆయన చెప్పులు రిపేరింగ్లు చేస్తారు. నెల రోజుల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చామంటున్నాడు ముఖ్యమంత్రి గారు, మీరేమో ఇవ్వలేదు అంటున్నారు. ఇవ్వలేదు, ఏది ఇస్తే ఉద్యోగాలు ఎక్కడున్నాయి? ఉద్యోగాలు ఉంటే పిల్లగాలు ఎందుకు రోడ్ల మీద తిరుగుతారు? ఒక్కొక్కరు ఎంటెక్ బీటెక్ చేసి సుతారు పనికి వెళ్తున్నారు. అర్థమైందా? కేసీఆర్ గారు ఇచ్చిన 30,000 ఉద్యోగాలు కూడా మేమే ఇచ్చినామంటున్నారు. కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇచ్చారు, అందరికీ అందరికీ కల్పించారు. 24 గంటలు 10 సంవత్సరాలు కేసీఆర్ గారు 10 సంవత్సరాల పరిపాలనలో ఏనాడు కానీ ఎంత అర్ధరాత్రి అయినా కానీ ఎప్పుడు కరెంటు పోలేదు, నీళ్లు పుష్కలంగా ఉండదు. ఇప్పుడున్న పొజిషన్లో నెల రోజుకు 3 సార్లు కరెంటు తీస్తున్నారు, రోజు 1 గంట. ఒక కుటుంబంలో 8 మంది ఉంటే ఇంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు గంట సేపు పంపు వదిలితే పుష్కలంగా అందరు సరిపోయేది, ఇప్పుడు 1/2 గంట పంపు వదులుతున్నారు. ఇప్పుడు 2,500 ఇస్తాన్నారు కదా, ప్రతి 18 నిండి నెలలందరికి 2,000 ఇస్తాన్నారు కదా, మరి నీకు వచ్చిందా అమ్మ 2,500 గవర్నమెంట్? రాలేదు, రేషన్ కార్డు లేదు, ఇంటికి పెట్టా, అది కూడా ఇవ్వలేదు. మొన్న ఇప్పుడు మరి మొన్న గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రాగానే అప్లికేషన్ పెట్టావమ్మా? పెట్టాను సార్, ఎంక్వైరీకి కూడా రాలేదు, ఎవరు రాలేదు. ఎంక్వైరీ కూడా చేయలేదు, రేషన్ కార్డు తర్వాత కానీ ఎంక్వైరీ కూడా చేయలేదు. లేదు, ఆ 0 కరెంట్ బిల్లు కూడా రాలేదు. కరెంటు ఎందుకు ఎంత వాడుకుంటావమ్మా నువ్వు కరెంట్? అసలు ఫ్యాన్, టీవీ, లైట్ ఇవి అంతే. మొన్న 1,000 రూపాయలు వచ్చింది పోయిన నెల, నిన్న 600 వచ్చింది. అడిగితే ఏమంటున్నారా మా అధికారులు? అడిగేవారు నన్ను ఎందుకు రావట్లేదు నా కరెంటు బిల్లు అడిగేవా? రేషన్ కార్డు పెట్టుకో అన్నారు, పెట్టినా ఇంతవరకు రాలేదు సార్. ఇంకది ఇల్లు కూడా 7 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఉండి, అప్లికేషన్ పెట్టాను ఇంతవరకు రాలేదు. అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని సతమతం అవుతున్నామని చెప్తున్నారు. మంచినీటి సమస్య చాలా పెద్ద ఎత్తున కనపడుతూ ఉంది, అట్లాగే కరెంటు కోతల వల్ల కూడా జనం చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏళ్లుగా ఇక్కడ ఉన్నటువంటి పట్టాలని క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త పట్టాలు ఇస్తామని చెప్పి ఒక భయభ్రాంతికి గురి చేస్తున్నారని కూడా స్థానిక ప్రజలకు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఓట్లేసి తప్పు చేశామన్నటువంటి భావనలు కూడా ప్రజలు. మనం ఖమ్మం నగరంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాలనీ ఏరియాలో ఉన్నాము, వాళ్ళని అడుగుదాము. అమ్మా నేను పెన్షన్ వస్తుందా నీకు? మరి 4,000 పెన్షన్ అన్నారు కదా మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు, మరి అంతకుముందు 2,000 కేసీఆర్ ఇచ్చిండు, మరి ఏది నీకు అది వస్తుందా ఇది వస్తుంది ఏమొస్తుంది? నీ పేరేంది? మా పేరు లక్ష్మి సార్, భానతలక్ష్మి. మాకు 4,000 ఇస్తానన్నారు ఇవ్వటంలే, అది 2,000 కూడా పోతుంది నన్ను అంటున్నారు, భయం పెడుతున్నారు. అంటే ఆంధ్రా బ్యాంకి ఆంధ్రా బ్యాంక్ కూడా ఏమన్నాడు, ఎట్లా ఓటు ఇంకా ఓటు ఎట్లా ఇస్తాము సార్ చెప్పండి సార్ మీరు. ఓటు ఏమి ఏమేమి మాకు 4,000 పింఛను ఇవ్వాలి, ఇవ్వాలి సార్ సొంత సంవత్సరాలు. మాకు మాకు కరెంట్ బిల్లు యొక్క 1,000 రూపాయలు నాకు నెలకి, 1,000 రూపాయలు గ్యాస్కి, 1,000 రూపాయలు ఎవరు కడతారు సార్? మహిళలకు 2,500 ఇస్తా అన్నారు, పెన్షన్లు అన్నారు, కళ్యాణ లక్ష్మి పెంచి తులం బంగారం అన్నారు, అసలు ఏంటి మీరు ఏమనుకుంటారు? ఎట్లా కళ్యాణ పథకం డబ్బులు ఇస్తానన్నారు, అది ఇవ్వట్లేదు. చేను కౌలి 10,000 ఇస్తున్నారు కేసీఆర్ గారు, ఇప్పుడు 16,000 అన్నారు రేవంత్ రెడ్డి గారు, అవి కూడా రావట్లేదు మాకు. మరి గ్యాస్ ఏమి 500 అన్నారు, అది 1,000 రూపాయలు, అవి ఇవ్వట్లేదు, ఫ్రీగా ఏం రావట్లేదు. కాకపోతే కరెంటు బిల్లు మాత్రం 0 ఇంకోటి వచ్చింది మాకు. మరి ఖాళీ ప్లాట్లకు 6 లక్షలు 5 లక్షలు అన్నారు, అవి కూడా ఏమి ఇమ్మలు చేయలేదు. మరి వీటి గురించి మాట్లాడాలి. ఇప్పుడు మరి మంచినీళ్ళ సదుపాయం ఎట్లుందమ్మా? ఇప్పుడైతే కరెక్ట్ లేదండి, కరెక్ట్ లేదు. మాకు నీళ్ళ సౌకర్యం కూడా కరెక్ట్ లేదు, కరెంట్ సౌకర్యం కూడా కరెక్ట్ లేదు. కరెంట్ రావటం పోవటం, నీళ్లు టయానికి రాకపోవటం, అర్ధరాత్రి 2 వదులుతున్నారు నీళ్లు. 2 లేచి ఎవరు పట్టుకుంటారు? పక్క ప్లాట్లన్నీ ఖాళీగా ఉన్నాయి, పాములు తిరుగుతున్నాయి, తేనెలు తిరుగుతున్నాయి, మంచి చెడు ఉంటుంది. మరి అవి చూసుకోవాలిగా, అది ఆ టయానికి ఈ టయానికి నీళ్ళు వదిలితే ఆ టయానికి లేచి నీళ్ళు ఎవరు పడతారండి? నీళ్ళు టయానికి వదిలితేగా పట్టుకునేది. ఇప్పుడు ఎన్నికలప్పుడు 4,000 ఇస్తాము, 18 నిండితే 2,500 ఇస్తామన్నారు, మరి అసలు మీరు అంటే అప్లై చేసుకున్నారమ్మా? మీరు చేసుకున్నాం కానీ ఇవ్వట్లేదు సార్, అన్నారు అప్లై చేయమన్నారు, ఇంటింటికి వచ్చి అప్లై కూడా చేయించుకొని పోయారు, కానీ అవి ఏవి రావట్లేదు అసలు, ఒక్కటి కూడా లేవు. 90 రోజులే పెట్టారు, 90 రోజులు పోయి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయినా వచ్చేటట్టు నమ్మకం అయితే దొరకట్లేదు. రైతు బంధు అయితే రావట్లేదండి, 10,000 వస్తున్నాయి, 10,000 అన్నారు, 10,000 వస్తుంది, అది కేసీఆర్ ఇచ్చిన అయ్యాయి, రేవంత్ రెడ్డి గారు ఇచ్చినవి అయితే రావట్లేదు, 16,000 అన్నారు, అవి కూడా వచ్చేటట్టు నమ్మకం అయితే మాకైతే కనిపించట్లేదు. అమ్మ మొత్తం మేము 100 రోజుల్లో అన్ని అమలు చేసేసినాము, 6 హామీలు చెప్పినాము, అన్ని ఇచ్చేసినాము అని మరి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, మరి ఇక్కడ జనాలు ఏమో అట్లా అంటున్నారు, అసలు ఏందమ్మా పరిస్థితి ఏంటి? అసలు మీకేమైనా వచ్చిందా రాలేదా? మాకేం రాలేదండి, మాకు ఆ నీళ్ళు రైతు రోజులుతున్నారు, మాకు పింఛని రావట్లేదు, గ్యాస్ డబ్బులు రావట్లేదు, ఒక్కదాన్నే ఉంటా నేను. చెప్పమ్మా ఏంటి మళ్ళీ ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి, మళ్ళా
ఓట్లు కేసీఆర్కి వేస్తావా కాంగ్రెస్కి వేస్తావా అని ఒక ప్రశ్న వస్తుంది, నడుస్తుంది, జనమంతా నడుపుతున్నారు. అసలు ఏం జరుగుతుంది నాలుగు నెలల్లో, నువ్వు ఏం గమనించినావు తల్లి? ఏముంది గమనించా, ఇంకా ఆయన ఇచ్చే ఏముంది, ఏం లేదు కదా. ఇచ్చేది ఏమి ఇస్తాడు, అయ్యా అన్నాడు, ఈ అన్నాడు, అది అన్నాడు, ఈ అన్నాడు, అయ్యా ఉరికి ఇచ్చిండి, అది బోర్లేసిండి, అంతే. ఇంకా చేసేది ఏముంది ఆయన? ఇంకోసారి నమ్మి ఎట్లా ఇస్తారు ఓట్లు? అందుకోసమే మేము కూడా అడగటం, ఇది చేసినాము, అడుగుతున్నాము, అంతే. ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు 9 ఉంది కదమ్మా, కరెంటు పోయిందా మీకు? కేసీఆర్ ఉన్న రోజులు కరెంటు పోలే, నీళ్ళు సప్లై మంచిగా వచ్చినాయి, నీళ్ళు వేళమ్మ టయానికి ఇడిచిండు, ఇప్పుడు అర్ధరాత్రికి వస్తున్నాయి. ఏమన్నా అడిగితే అంటారు, వస్తాయి వస్తాయి అంటారు, అంతే. ఇక సమాధానం చెప్పేటోడు లేరు. అమ్మా ఇప్పుడు షాది ముబారక్ అన్నారు, రంజాన్ తోఫా ఇచ్చిండు కేసీఆర్, ఉన్నప్పుడు మరి ఏంది, మొన్న రంజాన్ పోయింది, ఇప్పుడు ఏం తల్లి? రంజాన్కి ఏమి ఇవ్వలేదు సార్, ఎవరు వచ్చి కూడా పలకరించిన వాళ్ళు కూడా లేరు, రంజాన్కి సేమ్యాలు ఇచ్చిన వాళ్ళు కూడా లేరు. మాకు ఎవరిని కూడా వచ్చి పాల్కరగలేదు. ఇంతకుముందు అయితే ఇచ్చారు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు, చీరలు ఇచ్చారు, సేమియా ఇచ్చారు, బియ్యం కూడా ఇచ్చారు మాకు, అన్ని సౌకర్యాలు చేశారు. ఇప్పుడైతే ఎవరు ఏమి ఇవ్వలేదు సార్, ఇవ్వలేదు సార్, ఎవరు ఏమి ఇవ్వలేదు. ఇంతకుముందు ఇచ్చినట్టుగా కూడా లేదు, ఇవ్వలేదు అనుకోవటానికి కూడా, వాళ్ళు వచ్చి పలకరించిన వాళ్ళు కూడా లేరు కాంగ్రెస్ వాళ్ళు. మమ్మల్ని ఓట్లు వేయించుకొని పోయిన తర్వాత తమ బాగోగులు పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇంతకాలం గడిచిన తర్వాత కూడా ఒక్కరు వచ్చి పట్టుకోవట్లేదు, అర్ధరాత్రి అపరాత్రి నీళ్ళు వస్తాయన్నారు. అలా ఏం పరిస్థితి, మళ్ళీ ఓట్లు వచ్చినాయి, ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ చర్చ జరుగుతుంది, అటు కాంగ్రెస్ చర్చ జరుగుతుంది, 100 అన్ని ఇచ్చేసినా ఉంటారు, అసలు నిజం చెప్పు ఏం జరుగుతుంది? మన ఇప్పుడు ఉన్న మంత్రి గారు ఆ రోజు మాయ మాటలు చెప్పి ఇదే వైఎస్ఆర్ కాలనీ గుట్ట మీదకి వచ్చి మీకు రోడ్డు ఇప్పిస్తా, ఫస్ట్ మంత్రి గారిని ఫస్ట్ సంతకం మీ వైఎస్ఆర్ కాలనీ 8వ డివిజన్లో పెడతా అన్నారు. మరి ఇప్పటికీ 6 అవుతుంది, ఎక్కడ సంతకం పెట్టిందో ఆ మంత్రి గారికే తెలియాలి. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి, మళ్ళీ మాయ మాటలు చెప్తారు, మళ్ళీ వైఎస్ఆర్ కాలనీ ప్రజలు నమ్మేటట్టు లేరు. ఇప్పుడు జనాలు అందరూ ఇంటికి వస్తే చూపించడానికి రెడీగా ఉన్నారు, ఇది పరిస్థితి ఉంది ఇక్కడ. ఇప్పుడు రైతులు అదే ఇబ్బంది పడుతున్నారు, కామన్ పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు. మరి అటు పక్క వైఎస్ఆర్ కాలనీలో మొత్తం పొద్దున్న లెగితే సంచులు పట్టుకొని కవర్లు పట్టుకొని పనికురికే వాళ్ళే కానీ ఎళ్ళకాడ కూర్చొని తినేవాళ్ళు 100 రూపాయల్లో 30 వంతు పనికి పోయేవాళ్ళే ఉన్నారు. అది 30 వంతు ఎప్పుడు ఎప్పుడు నీళ్ళు వస్తాయో ఎప్పుడేమో తెలవట్లేదు, లెగితే పని పోవటమే. ఏ వర్గం కూడా సాటిస్ఫై లేనప్పుడు మళ్ళీ ఎట్లా 100 అన్ని చేసినా ఒక ముఖ్యమంత్రి? అసలు ఏ వర్గానికి కూడా సాటిస్ఫై లేదు. ఫస్ట్ స్టాప్ వైఎస్ఆర్ కాలనీకి వచ్చి ఏ రోజు అయితే ఆ రోజు వచ్చారో మంత్రి గారు, ఈ రోజు కూడా ఇప్పుడు ఎంపీ స్థానం వచ్చింది కదా, మళ్ళీ వైఎస్ఆర్ కాలనీకి రావాలని మేము కూడా చూస్తున్నాం, ఎదురు చూస్తున్నాం. ఆయన ఇడికి రావాలి, ఫస్ట్ సంతకం ఎక్కడ పెట్టారు మీరు, వైఎస్ఆర్ కాలనీ పరిస్థితి ఏంది, ఆ రోజు నేను ఉన్నా అని అన్నావు, ఇప్పుడు ఈ రోజు వైఎస్ఆర్ కాలనీ ఎటుపోయింది, ఎందుకు కనబడట్లేదు, మరి కళ్ళు ఏమైనా ముసుగుపోయినాయా, లేకపోతే మళ్ళీ మేము తెరుస్తాం, మళ్ళీ రాండి వైఎస్ఆర్ కాలనీ అని మేము ఎదురు చూస్తున్నాం రావాలని. మహబ్బా సభలో చెప్తున్నాడు 100 తెలంగాణలో జరిగిన అభివృద్ధిని దేశం అంతా ఆచరిస్తుందని చెప్తున్నాడు. నిజమేనా, అంత మోడల్గా అభివృద్ధి జరిగిందా 100 అంటే? వాళ్ళ ఊహాగానాల్లో మాత్రం మోడల్ బాగుంది కనబడుతుంది, జనాల్లో మాత్రం లేదు. గాల్లో మెడలు కడుతున్నాం అంటున్నారు, మళ్ళీ వాళ్ళు ఎట్లా కడతారో మేము కూడా ఎదురు చూస్తున్నాం. 6 అన్నారు, 6 జనాల్లో ఇప్పుడు 1000 గ్యాస్, 1000 ఉంటే 500 ఇస్తా అన్నారు, 1000 కలెక్షన్ తీసుకుంటాడు, 500 అసలు అకౌంట్లో పడని కూడా పడట్లేదు. ఆ రోజు మీ అకౌంట్లో 500 అకౌంట్లో వేస్తాం, 1000 కట్టండి అని ఆ రోజు ఎందుకు అనలేదు, ఇప్పుడు 1000 ఎందుకు తీసుకుంటుండ్రు అని మహిళలు కూడా అడుగుతున్నారు. ఇళ్ళ డబ్బులు ఆశ పెట్టినప్పుడు ఎక్కడోళ్ళు అక్కడ ప్లాట్లు ఉండోళ్ళు కానీ లేదు కొనుక్కోవటం కానీ, ఎక్కడికక్కడ రేకులు వేసుకుని ఉంటున్నారు ఎండకి, ఒక్కొక్కళ్ళు కుయిలు ఉడికిపోతున్నారు. చెప్పటవరకేనండి, ఓటేసినంత సేపు నాహనాలు కాహనాలు ఎన్నెన్నా చెప్తారు, లేని పోని కూడా అతికిస్తారు, కానీ తీరా గెలిచాక రోడ్డెక్కి మమ్మల్ని ఏమో చిప్ప చేతిలో పట్టారు. ఆయన ఏమో సీఎం సీట్లో కూర్చున్నారు, మంచిగా చెప్పటం కాదు పాటించాలి. ఆయన పెద్దోళ్ళే పాటించకుండా తొలగిపోయి చిన్న పిల్లల్ని ఎదురు పెట్టేసుకొని నేను గెలిచాను సంకలు బాధకోవటం కాదు. నేను గెలిచాను, మీకు ఒక సౌకర్యం చేస్తున్నాను, మీకు ఒక నా వల్ల మీకు సుఖం ఉంది, ఇగో ఈ అనుభవం ఉంది అని అనుభవించిన నాయకుడే మాకు చెప్పాలి. అసలు ప్రజలు ఏం చేస్తున్నారు, ప్రజల సౌకర్యం ఏముంది, వాళ్ళ కరెంట్ సౌకర్యం ఉందా, రోడ్డు సౌకర్యం ఉందా, సైడ్ కాల సౌకర్యం ఉందా, వాటర్ సౌకర్యం ఉందా, ఇవి చూసుకోవద్దా, ఆయన చూసుకుంటే సరిపోయిద్దా? ఎవరిని అడగాలి, రేవంత్ రెడ్డిని అడగాలి. అండి ఇప్పటికీ 3 అవుతుంది, చెత్త బండి ఇంటింటికి రావట్లేదు. తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిరోజు బండి వచ్చేది, ఇప్పుడు 3 అవుతుంది చెత్త బండే రావట్లేదు. 500,000 పెట్టి పార్కు కట్టించారు అప్పుడు మంత్రి గారు, అప్పుడు శుభ్రంగా ఉండేది, ఇప్పుడు ఎట్టు ఉంది? కనీసాన్ని శుభ్రం చేయించడానికి కూడా పంపించట్లేదు, మనుషులను పంపించట్లేదు, ఏదైనా అంటే పైన పెట్టుబడి లేదు.
మరి పైన డబ్బులు లేనప్పుడు ఉచిత విద్యుత్ ఎందుకు పెట్టాలి? ఉచిత బస్సు ఎందుకు పెట్టాలి? అదే రైతులకు 15,000 ఇస్తా అని చెప్పేసి 10,000 ఎందుకు ఇవ్వాలి? ఇవన్నీ అప్పుడు కనబడలేదా? ప్రతి దానికి ఒక ఉచిత బస్సు చూపిస్తారు. ఉచిత బస్సు అన్ని సర్వరోగ నివారణ అయిందా? కాదు కదా. అట్లా మెయిన్ కాలనీలో వాటర్ ప్రాబ్లం ఉందండి. ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో వాటర్ పుష్కలంగా మిషన్ బగిరాధ వాటర్ బాగా వచ్చేది. ఇప్పుడు వాటర్ రావట్లేదు. జనాభా కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. వాటర్ తాగడానికి కూడా కనీసం నీళ్లు దొరకలేకనే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు నైట్ 1 గంట 2 గంటలప్పుడు వదిలిపెడుతున్నారు. ఇదేందండి అని చెప్తే, లేదు మా ప్రభుత్వం ఇట్లే వదిలిపెట్టిద్ది, అప్పుడు అట్లా చేసిర్రు, మేము ఇట్లే చేస్తాం అన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. అట్లా చేస్తున్నారు వాళ్ళు. మెయిన్ మనకి ఏం లేదన్న, వీధి లైట్లు ఒకటి వచ్చేసి మనకి రోడ్లు కానీ ప్రభుత్వం బాగాలేదు. ఇంటింటికి వచ్చి ఎట్లేదన్నా కానీ సరే వెహికల్స్ బాగా స్పీడ్గా నడుస్తున్నాయి. ఈ రోడ్లు గుడి దగ్గరకు వచ్చి కొద్దిగా దర్శనం చేసుకుందా అన్నా కానీ కనీసం నీళ్లు దర్శనం చేసేటోళ్ళు కానీ లేరు. ఒకప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు మనకి నీళ్లు పలాంటి టైంకి నీళ్లు కావాలన్నా నీళ్ళు వేసేటోళ్ళు. ఇప్పుడు నీళ్లు అర్ధరైతే 2, 1, 12 వేస్తే పొద్దుగోలు కూలి పని చేసుకొని మనం ఇంటికి వస్తాం. ఆడవాళ్ళు లేచి పట్టలేవారు, మగవాళ్ళు లేచి పట్టలేవారు. ఆ టైంలో నీళ్ళు వేస్తే మనకు పట్టుకోవటం కానీ కష్టం. ఒకప్పుడు మనకి టీఆర్ఎస్ ఉన్నప్పుడు నీళ్లు కానీ కరెంటు కానీ అన్నీ బాగున్నాయి. ప్రభుత్వం అప్పుడు మస్తుంది. రోడ్లు, వీధి లైట్లు, సెంట్రల్ లైటింగ్స్ బాగున్నాయి అప్పుడు. ఒకప్పుడు లకారం చెరువు కానీ, గలీజ్ గుండే లకారం చెరువు కానీ ఈరోజు బాగుంది, మస్తుంది. చూడటానికి, పోవటానికి, వాకింగ్ కానీ దేనికైనా బాగుంది. టీఆర్ఎస్ ఉన్నప్పుడు మాకు నీళ్లు కానీ దేని కరెంటు దేంట్లో అయినా కానీ మాకు మస్తుంది. ఇప్పుడైతే మాకు అయితే మాకు నచ్చట్లేదు సార్. చూసుకోవటం పోవటం ఓట్లేయండి మాకేయండి అని అంటారు. ఇప్పుడు వస్తాడు తుమ్మలని ఆశ్రయం ఏం చేస్తాడు? అప్పుడు ఒకరోజు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు అభివృద్ధి చెందింది చేసిండు, ఆయన పోయిండు. పోయిన తర్వాత వచ్చింది ఎవరు? కేసీఆర్ వచ్చిండు. అందులో నడవలేదను. ఆయన చేసినప్పుడు నువ్వు ఉండలేదు, మంత్రి చేయలేదను. నువ్వు మంత్రి చేసినోడుగా మరి ఇవాళ ఎట్లా చేస్తావు నువ్వు? ఇవాడికి వచ్చి మంత్రి ఇవాళ చేస్తాను, మంత్రి ఆడ చేస్తాను. నువ్వు గెలిచినవు పత్తా లేకుండా దిగు. 3 నెలలు అయింది ఇప్పుడు ఎక్కడన్నా అనపడతాను. ఎక్కడన్నా ఈ ఖమ్మం జిల్లాలో వైఎస్ఆర్ కాలనీయే పెద్దది. ఈ ఖమ్మం జిల్లాలో వైఎస్ఆర్ కాలనీ అంత పెద్దది, దగ్గర సిటీకి దగ్గర ఎంత పెద్దగా ఉందో చూడండి మీరు. ఇక్కడ దాదాపుగా 500 చిల్లర ఇళ్ళు, 5,000 ఇళ్ళు. 5,000 ఇళ్ళు అంటే 8,000 ఓట్లు ఉండాలా? మరి అట్లాడదండి ఇళ్ళు చేస్తాడు. నీళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు ఈ రోడ్డు మీద నుంచి కిందికి పొరిలిపోయేది. కేసీఆర్ ఎప్పుడైతే పోయిండో దిగిపోయిండో కథం ఆ నీళ్ళు బంద్ అయితే చేస్తాడో లేకపోతే లేదు. ఇప్పుడు ఈ బజార్లో పోయి అడగండి, 3 రోజులకి 4 రోజులకి నీళ్ళు లేవు అన్న. అసలు నీళ్ళు, అసలు మెయిన్ నీళ్ళు లేవు. ఇప్పుడు కరెంటు ఇప్పుడు వస్తుందే, ఇంకా అసేపాకి పోయిద్దో, ఎప్పుడు కొద్దిగా మళ్ళీ ఒకసారి మళ్ళీ ఎంపీలు గెలిపియాలని చెప్పని మళ్ళీ అదే ఉద్దేశం ప్రకారం ఉన్నారనుకో, మళ్ళీ అసలుకే పోవాలి. ఇది ఎండాల మళ్ళీ మళ్ళీ ఇది వచ్చింది కరువు. చంద్రబాబు నాయుడు చేసినప్పుడు 7 సంవత్సరాలు వచ్చింది చూడు, మళ్ళీ కరువు అదే జన్మలో మళ్ళీ పుట్టినట్టే. మానవిక మార్పు పేరుతో అధికారంలోకి వచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు బుద్ధి చెప్పిందని, కాంగ్రెస్ నేతలు మారకపోతే పరిస్థితులు ఇట్లాగుంటే మళ్ళీ జనం తిరగబడతారని కూడా ఖమ్మం ప్రజానికి అభిప్రాయపడుతుంది. ఏ ఇంటికి వెళ్ళినా ఏ వాడికి వెళ్ళినా వాళ్ళు చెప్తుంది నీళ్లు సమస్య ప్రధానంగా చెప్తా ఉన్నారు. దాంతోపాటే కరెంటు సమస్య చెప్తా ఉన్నారు. హామీలు ఇచ్చిన మేరకు 4,000 రూపాయల పెన్షన్ రావట్లేదు, ఇస్తానన్నా 2,500 ఇవ్వలేదు. అట్లాగే కళ్యాణ స్కీమ్ లాంటివి కూడా అమలు కావట్లేదని కూడా వాపోతున్న పరిస్థితి కనపడుతుంది. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఓటు అడగడానికి వస్తారని కూడా ఖమ్మం ప్రజానికి నిలదీస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది ఓవరాల్గా పబ్లిక్ పల్స్, ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి పబ్లిక్ పల్స్. నాగరాజుతో సాంబశివరావు, టీ న్యూస్.